फ्रेंड्स वेलकम टू माय होम फूड मैनियक्स एनर्जी मैनियक्स टुडेस रेसिपी समोसा समोसा कावाल्सिन पदार्थालु सन्नगा तरुक्कुन्न क्याबेजी सन्नगा तरुक्कुन्न क्यारेट मुक्कलुगा कट चेसि पेट्टुकुन्न पच्चिमिर्ची सन्नगा तरुक्कि पेट्टुकुन्न ఎర్రగడ్డ ఉడకబెట్టి స్మాష్ చేసిన ఉల్లగడ్డ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉప్పు రుచికి తగినంత కారం 1 స్పూన్ నూనె 2½ స్పూన్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ పసుపు और बोल తీసుకొని అందులోకి 1½ కప్పు మైదా 1½ కప్పు మైదా అందులోకి సరిపడంత ఉప్పు ఉప్పు వేసుకున్నాక ఆ ఉప్పు पिनी लग कल से लागा कल्प का वाले कल्प करने पकोटे नार स्पून नून वेस का वाले वेस करने बाग कल्प का वाले కలుపుకున్న తర్వాత పిండి ఇలా రావాలి నూనె కలుపుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నీళ్లు కలుపుకోవాలి అందులోకి జీలకర్రైన వామైన వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ దీన్ని ముద్దలా కలుపుకున్నాం కదా దీన్ని 5 టు 7 మినిట్స్ దాకా కలుపుతూనే ఉండాలి సో ఇట్లా 5 టు 7 మినిట్స్ కలుపుకున్నాక దాని మీద ఒక గుడ్డ పరచాలి తడి గుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి ఓవన్ చేసి బాండి పెట్టి అందులోకి 2 స్పూన్ల నూనె పోసుకోవాలి అట్లా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా వాడుచుకోవాలి అవి వేగినాక అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి క్యాబేజీ వేగినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అందులోకి అర స్పూన్ జీలకర్ర పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి. అందులోకి అర స్పూన్ గరం మసాలా. అందులోకి అర స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకున్నాక కలుపుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అండ్ అందులోకి కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. అందులోకి కారం అర స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్నాక అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డను వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. ఉల్లగడ్డ వేసుకున్నాక కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఇది తయారైపోయింది. అందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, సమోసా స్టఫ్ ఇది రెడీ. మూత పెట్టి పక్కన పెట్టాలి. 30 మినిట్స్ అయినాక క్లాత్ తీసి ఆ ముద్దను చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని బౌల్లో వేసుకోవాలి. చూసారా, పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సమోసా చేసుకుంటున్నాం కాబట్టి సమోసా ఓడకుండా ఉండడానికి పేస్ట్ చేసుకుంటున్నాం. అందులో ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ మైదా అండ్ ఆ స్పూన్కి తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఆ ముద్దను పలసంగా చేసుకోవాలి. ఇది కట్ చేద్దాం. సో ఇట్లా డివైడ్ చేసుకోవాలి రెండింటిగా. సో దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా నీళ్ళను తీసుకొని వీటిని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇట్లా వేసుకోవాలి. సో ఇట్లా పెట్టి ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇంకో షీట్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వీటికి పూసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి.
सो ई विधंगा अन्नितिनी चेसुकोनी पक्कन की सरिपड़ा आयिल पेट्टी अदी हीट अयिनाक अंदुलोकी मनं तयारु चेसि पेट्टुकुन्न समोसालनु वेसुकोवाली सिम लो पेट्टुकोनी समोसालनु वेंचुकोवाली Samosa is ready to eat. If you like this video, please subscribe to my channel and press the bell icon. Meeku itvanti ruchikaramaina vandalu kavalanukunte maa channel ni subscribe cheyandi and maa videos ni like cheyandi. Thanks for watching. Bye.